ప్రతి యూనియన్ నుండి వారి అధ్యక్షులు సెక్రటరీ గారు రావడం జరిగింది. కాబట్టి ప్రతి యూనియన్ నుంచి ఎవరు మాట్లాడినా కూడా టీచర్ల అభివృద్ధి కోసమే, ఈ అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ బదిలీల ప్రక్రియ కావచ్చు, సెవెన్జీఓ వచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వారు ఆ యొక్క యూనియన్ నుండి ప్రతి ఒక్కరు మాట్లాడినట్టయితే విత్ ఇన్ ద రూల్ ప్రకారం మేము చెప్పినట్లయితే దాన్ని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు నా దగ్గరికి వెళ్ళి ఇంకో మంత్రి వారిని ఉంటారు సార్, ఎంతో మంది దగ్గరికి వారు వారు తెలిసిన పరిధిలో హైరే చేసుకునే కన్నా మనం పారదర్శకంగా ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మీరు ఏం చెప్పినా కూడా అది డిఓ గారు నోట్ చేసుకుంటారు, దాని అనుకూలంగానే ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా న్యాయం జరిగే విధంగా ఈ బదిలీల ప్రక్రియలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మొదటగా మీ యొక్క సమస్యలు విన్నవించుకుంటే అవి నోట్ చేసుకొని దానికి పరిష్కార మార్గంగా డిఓ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన అనంతరం నేను కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. వసంత గారికి, జిల్లా వైద్యాధికారి గారికి, మరి సిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పండ్లో ఈ పాయింట్స్లో ప్రయత్నిస్తాను. అందరూ కూడా ఈ మొన్న వచ్చినటువంటి 317 జీవులు వచ్చినటువంటి ఉపాధ్యాయకు సంబంధించినటువంటి సీనియర్ బదిలీలకు సంబంధించిన వాటి దానిలో సాధారణంగా సీనియర్ లిస్టులకు సంబంధించినటువంటి తప్పు దొరుకుతుంది. మనకు ఆలోచన చేసే కొన్ని ప్రారంభంలో ఒకటి రెండు కంప్యూటర్ మిస్టేక్ కావచ్చు, మనం ముందు వెనుక కావచ్చు, ఇవి అవుతాం. అంటే సీనియారిటీస్లకు సంబంధించి ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించిన తర్వాత ముందుకెళ్ళి, అట్లాగే ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు వస్తూ ఉంటాయి. జనరల్ వీళ్ళు వాళ్ళని చెప్పాము బదిలీలో రకరకాల సర్టిఫికెట్లు, అది స్పౌస్ కావచ్చు లేదా మెడికల్ సంబంధించింది కావచ్చు, అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి డిజేబిలిటీ ఇట్లాంటివి కావచ్చు, వాటి సంబంధించి మనం ఉన్న నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. అట్లాగే ప్రమోషన్లకు సంబంధించిన దానిలో మరి జనరల్గా అక్కడైతే జస్ట్ మన కేటగిరీ వారికి ఇచ్చేటప్పుడు రోస్టర్ పాయింట్ ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. కనుక జిల్లాలో మొత్తం ఎస్సీ కేటగిరీ ఇచ్చేటప్పుడు ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతవరకు ఇవ్వచ్చు, ఎన్ని కాలంలోనే ఎన్ని ప్రజలు పనిచేస్తున్నారు, అట్లాగే మరి ఒకవేళ పూర్తి నిబంధనలు పాటించాలని, అట్లాగే ఎప్పటికప్పుడు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి సీనియర్ కావచ్చు, ఒక ఆయన రకరకాల కారణాల వల్ల మన రీ ఎంట్రీ అప్లై చేస్తున్న వెంటనే టైం మీద రాకపోవచ్చు, కొన్ని కొన్ని మా నుంచి వస్తాయి, అవి కూడా మేము సొంతంగా మా ఇంట్రెస్ట్ కొద్దిగా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సబ్మిట్ చేస్తాం. కొన్ని మాకైతే పూర్తిస్థాయి నమ్మకం ఉంది చైర్మన్ గారి మీద, పూర్తి స్థాయిలో మంచి పూర్తి అవగాహనతో కమిట్మెంట్తో పూర్తి స్థాయిలో పరిశీలించడం ఏంటంటే వారి యొక్క పని విధానం మేము అబ్జర్వ్ చేస్తున్నాం, కనుక వారి ఆధ్వర్యంలో చక్కగా బదిలీ జరుగుతాయని అలాగే మా జిల్లా విద్యాధికారి గారు చిన్న పొరపాటు కూడా మేము ప్రతిసారి చెప్పినా వారు పూర్తి స్థాయిలో ఉంటేనే వారు అంగీకరిస్తారు, కనుక మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వరద లాంటి దానిలో మా ఉపాధ్యాయులు ప్రయత్నం చేసి సర్టిఫికెట్లు వచ్చాయి, కనుక ఏదైనా సింగిల్ వార్డులో బదిలీలు ప్రమోషన్ ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ మరియు గౌరవ డిఓ గారు, జడ్పీ సిఇఓ గారు, సోదర సంఘాల బాధ్యులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ చేసిన క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి బదిలీలు పాత్ర షెడ్యూల్ విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియ మరి ఉపాధ్యాయులుగా ఏవైనా మా దృష్టికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలుగా సమస్యలను డిఓ గారి దృష్టికి వారు గ్రీవెన్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు ముందుగా జిహెచ్ఎం సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేటువంటిది రివైజ్ చేయడం జరిగింది. అది మా వరకు అయితే సంతృప్తికరంగానే ఉన్నాం. అదే రీతిలో మున్ముందు వచ్చేటకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏలాంటి అభ్యంతరాలు వచ్చినా కూడా ఇదే విధంగా మీరు పరిష్కరిస్తారని చెప్పి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల్లో బాధిత ఉపాధ్యాయుల పక్షాన అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి ఉపాధ్యాయుల పక్షాన మాత్రం అనేటువంటిది సజావుగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి. రోజు ఉపాధ్యాయులు డిఓ ఆఫీస్కి వస్తున్నారు, వచ్చేటువంటి ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా మరి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా గ్రీవెన్సీలు ఏర్పాటు చేయడం, సార్ కూడా ఉదయం 10 గంటల నుండే రాత్రి 10 అయినప్పటికీ ఒక్కో రోజు 2-3 గంటలు అవుతుంది ఆ టైం వరకు కూడా పనిచేయడం, మరి మంచి సజావుగా పారదర్శకంగా ఇప్పటివరకు సీనియారిటీ లిస్టులు రూపొందించడం, మరి వాళ్ళు చూసినట్టయితే
मैं अंशम एदो अन्नी संघाल बाध्य को सचारे ईजी तुंदर कम्यूनकट विषय कौनसी प्रक्रिया अंतर मिगता पैना एला अपनमका मुख्य कौनसी लाइन चयना पौरपा चयना सर अभी गत रे संवर चूसान काबटी मैडम गारी प्रत्येक धन्यवाद मैडम यह प्रक्रिया अंतर अंदर तो अंदर उसे चाल सतोष मैडम थैंक यू సిఓ జీవో గారు నాతోటి సంఘ బాధ్యులందరికీ మధ్యలో సో చిరకాలంగా వారు చూస్తున్న ఈ బదిలీ పర్మిషన్స్ అనే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం మన ఉపాధ్యాయుల పట్ల కళ్ళ చూపి ఈ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. సో ఇందులో కూడా విషయం ఏంటంటే ఏ విషయాలైనా కానీ నిశ్చితంగా పరిశీలించి టీచర్స్ యూనియన్ సంఘాల అధ్యక్షులు అదే విధంగా ఇతరులు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా కులంకుశంగా వాళ్ళకి ఎటువంటి సమస్యను తీర్చే విధంగా డిఓ గారు పనిచేస్తారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. మరి చైర్మన్ గారు నేను ఉన్నా కాబట్టి తప్పకుండా అందులో పారదర్శకంగా జరగాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో పూర్తిగా నేను వాయిస్ ఇచ్చేకన్నా ముందు ఒక రెండు నిమిషాలలో వాళ్ళకు ప్రతిదీ ఈ సంఘ అధ్యక్షులు ఎవరు మాట్లాడినో నోట్ చేసుకున్నారు డిఓ గారు. దానికి ఒక రెండు నిమిషాలలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వవలసిందిగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారాలు అండి. ఓకే, మన ప్రభుత్వం ఇచ్చిన జీఓఎంఎస్ నంబర్ 5 ప్రకారం మనము ట్రాన్స్ఫర్స్ను తుచ్చా తప్పకుండా అందులో ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం. అది ప్యూర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్స్. అట్లాగే ప్రమోషన్కి సంబంధించి రెగ్యులర్గా ఉండే విధి విధానాల ప్రకారం ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇనెలిజిబుల్ ఏ విధంగా చేయాలి అవన్నీ మనము 100% చెక్ చేసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు మనం డిస్ప్లే చేసే లిస్టులన్నీ కూడా టెంటేటివ్ లిస్ట్. టెంటేటివ్ అంటే మనము ఫైనల్ చేసేంత వరకు దాంట్లో మార్పులు చేర్పులకు అవసరమైతే చేస్తాం, అవసరం లేకపోతే ఇట్ విల్ బి కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి డిస్ప్లే చేసిన లిస్టులో మన టీచర్స్ దీన్ని మనం వెబ్సైట్ ఉంది మనకి, ఆ వెబ్సైట్ అడ్రస్ మీకు తెలుసు, వెబ్సైట్లో చూసుకోవడం లేదా మన నోటీస్ బోర్డులో ఉండి తర్వాత వాట్సాప్ గ్రూప్లలో మీ ద్వారా పంపడం జరుగుతుంది. వాటి చూసుకోవడం, వారు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దానికి తగిన ఆధారంతో మనకు రిప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ కరెక్ట్ ఇట్. అంటే మనం అన్లెస్ అంటిల్ వీ సాటిస్ఫై దాని రిప్రజెంటేషన్ వచ్చినంత మాత్రాన మారుస్తామని కాదు, ఆ రిప్రజెంటేషన్ వాస్తవము నిజంగానే జెన్యున్ దాన్ని మార్చవలసిన అవసరం ఉందనుకుంటే 100% దాన్ని సవరించుకోవడం జరుగుతుంది. అలాగే దానికంటే ముందుగా మీ నుండి రిప్రజెంటేషన్ రాకముందు మేమే మళ్ళీ నేను డిస్ప్లే చేసిన లిస్ట్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాం అండి. జరగవచ్చు, ఎర్రర్స్ ఉండొచ్చు. సో ఒక ఎర్రర్ ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని 80% కంటిన్యూ చేయడం ఉండదు, దాన్ని డెఫినెట్గా సవరించడానికి 100% ప్రయత్నం చేస్తాం. సో అందుకని మీకు కూడా చెప్తున్నాం, యూఆర్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యువర్ మన టీచర్ కమ్యూనిటీ. కాబట్టి మీ ద్వారా టీచర్లకి సవ్యంగా జరుగుతుంది అని క్లారిఫికేషన్స్ వెళ్ళినప్పుడు గందరగోళ పడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు కూడా తృప్తిగా ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని ఉంటుంది. కాబట్టి మీకు కూడా చెప్తున్నారు, యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ, యూ కెన్ టేక్ క్లారిఫికేషన్స్. మీకు 100% క్లారిటీ ఉంటే మన టీచర్లందరికీ 100% క్లారిటీ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మీకు అనుమానం ఉంటే అనుమానాలు క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు 100% క్లారిఫై చేసుకుంటే మన టీచర్స్ కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా క్లారిఫికేషన్ వెళ్తుంది. కాబట్టి ఆల్వేస్ ఐ వెల్కమ్ క్లారిఫికేషన్ తీసుకుందాం. మనకు రిటర్న్గా ఉన్న వాటిని మీకు రిటర్న్గా చూపెడతాం, ఓరల్గా మనం పైన అధికారులను తీసుకున్న దాన్ని దానికి ఓరల్గా మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు పక్కకు పెట్టకుండా ఆ సీనియార్టీ కూడా కాపాడుకుంటూ మేము మళ్ళీ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సీనియార్టీ ఆధారంగానే మనకు డిస్ట్రిక్ట్ అలొకేషన్ జరిగింది కాబట్టి దాన్ని తప్పుగా భావించడానికి లేదు. ఎందుకంటే అప్పుడు రకరకాల ఆబ్జెక్షన్స్తో వాటి సవరించడం జరిగింది. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఆ సీనియార్టీకి నష్టం జరగకుండా, అట్లా ఇంతకుముందు ఏ మెరిట్కి ఎప్పుడు నష్టం జరగదు. సో డిఎస్సి ర్యాంక్స్ కానివ్వండి, మెరిట్ ఇవన్నీ చూసుకొని నిన్న మీరు కొన్ని గెస్టెడ్ మాస్టర్స్లో కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి 5-6 కూర్చున్నాం, దాంట్లో చూసా నేను కూడా రేపు 4-5 గంటలు కూర్చొని అవన్నీ తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ ఇవి దాన్ని లిస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అట్లా ప్రతీది నేను నా లెవెల్లో కూడా నేను పర్సనల్గా కూడా చూస్తున్నాను. నేను సాటిస్ఫై కావాలని అంటే ఏదో సంతకం పెట్టడం కాదు, ప్రతిదీ నేను 100% చూసుకుంటాను. నేను సాటిస్ఫై అయితేనే ముందుకెళ్తాను, లేకపోతే దాన్ని మళ్ళీ మరొకసారి చూసుకుంటాను. మా కింది వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తుంటాం. సో ఇలా అంటే 100% ట్రాన్స్పరెన్సీగా ఎవరికి అన్యాయం జరగకుండా, తెలిసి ఎవరికి అన్యాయం జరగదు, తెలవకుండా జరిగిందంటే తప్పొప్పుకోవాలి.
కానీ ఎవరికి అన్యాయం జరగకుండా ట్రాన్స్పరెంట్గా 100% రూల్ ప్రకారం పోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే నష్టం కాకుండా లాభం చేకూరే విధంగా పనిచేయడమే యూనియన్ అధ్యక్షుని యొక్క ముఖ్య ఏం. కాబట్టి వారికి ఏ యూనియన్లో అయినా కూడా వాటి ఆ యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా ఆ యూనియన్ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరు రాకుండా ఆ యొక్క ఎన్ని సంఘాలు ఉన్నాయో మన జగిత్యాల జిల్లాలో ఆ అన్ని యూనియన్లందరినీ కూడా పిలుచుకొని మరి వారి వారి సమస్యలు వారి ద్వారా మనం తెలుసుకుంటేనే ఆ సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియకు కూడా ఒక సార్థకత ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది మీ అందరితో పాటుగా. కాబట్టి మీరు అన్ని సమస్యలు లోటుపాట్లు జరగకుండా ముఖ్యంగా మీరు ప్రస్తావించడం జరిగింది. అవన్నీ కూడా ఆర్డీఓ గారు సమాధానం చెప్పినారు. ఇంకా కూడా ఇప్పుడే కంప్లీట్ కాలేదు మన మీటింగ్, ఇంకా కూడా ఉంటారు. మనం పెట్టుకున్నదే పూర్తిగా పారదర్శకంగా సజావుగా జరగడానికి. కాబట్టి మన మీడియా సోదరులకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల మరి ఇది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు సమైక్యాంధ్రలో ఎప్పుడు కూడా ఉద్యోగులకు పిఆర్సీ పెంచని పక్షంలో 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ పెంచడం జరిగింది. అది మేము చెప్పడం కాదు, తీసుకున్న మా ఉద్యోగ బంధువులు టీచర్లు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఉద్యోగులను ఎప్పుడైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కూడా మీ పాత్ర మరవలేనిది. కాబట్టి అటువంటి ఉద్యోగం చేసిన త్యాగం చేసిన వారి ఒక వారి కోసం వారిని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారిని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు పదోన్నతులు కావచ్చు, బదిలీలు కావచ్చు, 3170 తీసుకురావడం కావచ్చు, ఈ విధంగా అదేవిధంగా ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కూడా ఈ జీపీఎఫ్ అకౌంట్లు ఏదైతే ఉంటే ప్రతి జిల్లాకు సపరేట్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఏ జిల్లా పంపించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీ టీచర్ల మీద ఉన్న ప్రేమతోటే ఈ విధంగా కేసీఆర్ గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు మా ఉద్యోగ సంఘాల పక్షాన వినయించుకున్న కొన్నిటిలో తప్పకుండా డియో గారు అవన్నీ కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశిస్తూ మరి సీనియారిటీ ప్రకారం వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం వారికి తెలియక కొన్ని కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయి ఉంటారు. కాబట్టి వారికి మరొకసారి అవకాశం కల్పించినట్లయితే వారు నష్టపోకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీనియారిటీలో ఎటువంటి లోటుపాట్లు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అది కంప్యూటర్ అయినా కూడా పూర్తి సబ్జెక్టు పట్టు ఉన్న వాళ్ళనే మనం పెట్టినట్టయితే ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మనం చేసేది ఏదైనా కూడా ప్రభుత్వ ఉత్తర్వులు గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే చేస్తాం. కాబట్టి ఆ పూర్తి అవగాహన ఫస్ట్ ఎవరైతే ఆ కంప్యూటర్ ముందు చూసి కూర్చుంటారో, ఎవరైతే ఈ వెరిఫికేషన్ చేస్తారో, ఈ కౌన్సిలింగ్లో కావచ్చు, ఎవరైతే మీరు నియమించారో వారికి ముందుగా ఒక అవగాహన కార్యక్రమం పెట్టుకొని అటువంటి తప్పులు దొరకకుండా చేయాలి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఉన్నట్లయితే వారికి కౌన్సిలింగ్ ఒక రోజు ముందు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఉన్నట్లయితే ఇవి పారదర్శకంగా జరుగుతాయి. ఇది ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ విధంగా తప్పులు దొరకకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన జగిత్యాల జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా చేస్తారని చెప్పేసి నేను డియో గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరు కూడా తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం, గ్రీవియన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డియో గారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క వేప ఆప్షన్స్ ఇచ్చే ముందు తప్పకుండా మేము చేసినామని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు ఎవరైనా కూడా ఏ సంఘ నాయకులు వచ్చినా కూడా వారి యొక్క అభివృద్ధి కోసం మేము ఎప్పుడు కూడా అండగా ఉంటున్నాం, డియో గారితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క సమస్యలను ప్రస్తావించారు, డియో గారు చేస్తారు. అయినప్పటికీ కూడా కొంతమంది మాకు కావచ్చు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా అందరూ కూడా చెప్పారు, అందరి సమస్యలు విన్నాం. తప్పకుండా మీరు చెప్పిన దాని ప్రకారం, మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఈ బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగే వరకు కూడా, ఎందుకంటే ఫైనల్ సంతకం నాది ఉంటుంది కాబట్టి నాది లేకపోతే ఇంత ఇనిషియేటివ్ తీసుకోకపోకపోదును. ఈ 3 సంవత్సరాల్లో జిల్లా పరిషత్ పరిపాలన ఒక పక్క, ఈ టీచర్స్ కమిటీ చైర్మన్ అంటే గతంలో ఇచ్చిన మళ్ళీ ఇవ్వలేదు అని అంటే కొన్ని అవగతలు జరిగాయి. ఈ జిల్లా పరిషత్ చైర్మన్, ఈ జిల్లాలో మీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉన్నందువలన మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను ఇచ్చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమే అయినప్పటికీ కూడా మనం ఎటువంటి తప్పులు దొరకకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ప్రమోషన్లు బదిలీలు అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసినట్లయితే సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను డియో గారికి ఆదేశిస్తూ, మరి ఎప్పటికప్పుడు ఫోన్లు
మీరు ఈ సమయం చాలా అత్యవసరం వాళ్ళ జీవితానికి సంబంధించిన సమయం కాబట్టి మీరు తప్పకుండా మీరు పర్సనల్గా మా జిల్లా పరిషత్లో ఉన్న ఉద్యోగుల సహకారం కూడా తీసుకొని మరి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను ఈ యొక్క ప్రక్రియలో మీరు వారిని మాత్రమే పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లే కాదు ప్రతి ఒక్క ఉద్యోగ సంక్షేమానికి పనిచేస్తూ ఉంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు కృతజ్ఞతలు అన్నీ కూడా మన కేసీఆర్ గారిపై ఉన్నట్లయితే సదా మీ అందరికీ అండగా వారి మార్గదర్శకంలో పనిచేస్తున్న మేమందరం కూడా మీకోసం మీకు అండగా పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.